సాయంత్రానికల్లా ఈ బ్రౌన్ షుగర్ చర్లపల్లి జైలుకు వెళ్ళాలి. ఈ డైమండ్ డూప్లికేట్ రాళ్ళు చార్మినార్ దగ్గర ఉన్న హీరాలాల్ షాప్ కి వెళ్ళి ఒరిజినల్ అని అమ్మాలి. ఈ క్యాష్ తీసుకెళ్లి పోయిన హలో పోలీస్ స్టేషన్. మీకు ఫోన్ చేసి స్మగ్లర్స్ ని పట్టించిన నేనే సార్. వెరీ గుడ్. అవార్డుగా ఏదన్నా 10 లక్షల రూపాయలు ఇప్పిస్తే. మిత్రమా, చిన్నప్పటి నుంచి స్నేహం చేసినందుకు రుణం భలే తీర్చుకున్నావురా. స్నేహమా? రే, నువ్వు వాడితో కలిసి ఎన్ని స్మగ్లింగ్లు చేసావు, ఎన్ని దొంగతనాలు చేసావు చెప్పరా. సార్, నేనేం చేయలేదు సార్. నేను ఒక మామూలు ఎల్ఐసి ఏజెంట్ సార్. అవును సార్. నువ్వు మామూలు ఎల్ఐసి ఏజెంట్వి అయితే వాడు స్మగ్లింగ్ చేస్తున్న ప్లేస్ లో నువ్వెందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. ఈ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను రా? బాగా కనిపిస్తున్నారు సార్. ట్రైనింగ్ అవ్వలేదు అనుకుంటున్నావు కదా? ఇదిగోరా నా సర్టిఫికెట్ రా ఇది. అవును సార్. నిజం చెప్పరా సార్? అక్కడ నువ్వు ఎందుకున్నావురా? కుక్క తీసుకెళ్ళింది సార్. చెప్పరా సార్. నేను నిజమే చెప్తున్నాను సార్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ కర్ణ కొడుకుని అడగండి సార్. రే, నువ్వు స్మగ్లింగ్ చేస్తాంటే నేను పట్టుకున్నా. దానికి గవర్నమెంట్ నీకు ఏదో శిక్షేస్తున్నా. ఆడేంట్రా అక్కడ ఎందుకున్నావు అంటే కుక్క తీసుకొచ్చిందంటాడు. నువ్వైనా నిజం చెప్పరా, ఆడు అక్కడికి ఎలా వచ్చాడు? నిజమే చెప్తున్నాను సార్. చెప్పరా. కుక్క తెచ్చింది సార్. కుక్క తీసుకెళ్ళిందట నా కొడుకుని. రే, ఈ ఒక్కసారికి నిజం చెప్పరా, నా క్యారెక్టర్ మీద నాకు నమ్మకం కలుగుతుంది సార్. స్మగ్లర్స్ నార్కోటిక్స్ తప్పులు చేస్తారు కానీ అబద్ధం చెప్పరు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు చెప్పరా వాడు అక్కడ ఎందుకున్నాడు సార్? పాపం నిజానికి వాడు స్మగ్లర్ కాదు సార్, మంచివాడు కావాలని నేను ఎరిగించాను సార్. అలాగా అయితే నేను ఆయన వదిలేస్తా గానీ నువ్వు నిజం చెప్పరా సార్, వాడు అక్కడ ఎందుకున్నాడు? కుక్క తెచ్చింది సార్. అలా కుక్క వల్ల నా ఉద్యోగం పోయింది, మాకు డబ్బు అవసరం చాలా ఉంది, అందుకే మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. మీ నాన్న చూస్తే డబ్బులు ఇవ్వనట్టున్నాడు, మిమ్మల్ని చూస్తే చాలా మంచివాళ్ళ ఉన్నారు. మీకు చాలా ట్రబుల్ ఇచ్చాం, సారీ అండి. మీరు ఇక వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళను. ఏమా? వెళ్తే మా నాన్న పొట్టుడికిచ్చి బలవంతంగా నా పెళ్లి చూసేస్తాడు, నేను ఇక్కడే ఉంటాను మీతో పాటు. మాతానా? ఏంట్రా ఇంకా లైట్ ఆన్ కూడా మాట్లాడు. ఇప్పుడు లేపానంటే దీన్ని నేనేది చేసి అనుకుంటది, ఇలా కంటిన్యూ అయిపోతే పోలా. నువ్వు ఇక్కడ వచ్చావు అనుకో, మాకు చాలా ఇబ్బంది అవుద్ది, మేముంటమే కష్టంగా ఉంది. నీకు అర్థం కాదు, కొన్ని క్యారెక్టర్లు చూపిస్తాను నాతో రా. దా దమ్మ దా.
దయచేసి నేను చెప్పేది విను, నువ్వేం మాట్లాడు ప్లీజ్. అక్కడ పడకుర్చీలో కూర్చొని వైట్ అండ్ వైట్ వేసుకున్నాడే ఆడో పిచ్చి పొడ్డేశ్వరు, అప్పుడెప్పుడో సినిమా తీశాడు, అది మధ్యలోనే అయిపోయింది. ఆ డబ్బాలు గదిలో పెట్టుకుని పొడ్డేశ్వరు అని చెప్పుకోవడం కోసం కొత్త రచయితలను పిలిపించి కథలు వింటుంటాడు. ఎంత మంచి కథ చెప్పినా ఏదో ఒక మెలుగుపెట్టి లాజిక్ లేదంటూ కొట్టి తిట్టి పంపిస్తుంటాడు. లాజిక్ ఏదిరా, లాజిక్ లేకుండా చెప్పామంటే చంపేస్తా. అదిగో ఆ పక్కన ఉన్నాడు జులపాలుడు, వాడి పేరు దాసు, వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని వాడి ఫీలింగ్. దుఃఖ హార్మోనియం వేసుకుని తృప్తిరాగాలు తీసి ప్రాణాలు తీస్తుంటాడు. బంగారు పొడి పెట్ట అడుగు, అక్కడ ఎక్సైజ్ చేస్తున్నాడు మైక్ టైసన్, ఆడి పేరు ప్రకృతి వీరుడు, ప్రకృతితో దెబ్బలాడుతుంటాడు అందుకే అందరూ వాడిని ప్రకృతి వీరుడు అంటారు. నేచర్ తో ఫైటింగ్ చేయడం కోసం ఇలా ఎక్సర్సైజ్ చేస్తుంటాడు వీడు. అడుగు అక్కడ కూర్చున్నాడే వాడి పేరు సీతాపతి, ఈ హాస్టల్కి వాచ్మెన్, రోజు ఒక లెటర్ రాసి నోట్స్ అంటించడం వీడికి ఉన్న అలవాటు. ఆడు ఎవరికి రాస్తాడో ఏం చేస్తాడో ఎవరికి తెలియదు కానీ ఈ పని అయితే జరుగుతూనే ఉంటుంది. ఆడి పక్కనే అవతల కూర్చుని చూసావా, దాని పేరు దుర్గమ్మాళ్ కుట్టి, వాచ్మెన్ భార్య. ఈ హాస్టల్ ఇంత బిజీగా ఉండడానికి కారణం ఆ అమ్మాయే. ఈ హాస్టల్లో ఇది పని మనిషి. ఇదిగో ఆడి హాస్టల్ మేనేజర్, పని లేని పనివాడు. ఆడి మాట ఎవడే అండో, ఆడి మాట్లాడుకుంటాడు ఆడే అంటాడు. వాచ్మెన్ రే వాచ్మెన్, నా బట్టలు ఇప్పడానికి మీ ఆవిడ పంపించరా, నా బట్టలు ఉతకడానికి మీ ఆవిడ పంపించరా. అడుగు వాడి పేరు కృష్ణ భగవాన్, వాడు పోలీస్ ఇన్ఫార్మర్ అని ఫీల్ అవుతుంటాడు. వాచ్మెన్ పెళ్ళడానికి లైన్ వేయడానికి ఇక్కడ జాయిన్ అయ్యాడు యాదవ్ అన్నారు. యాదవ్ ఇది పేరుకి వర్కింగ్ మెన్స్ హాస్టలే కానీ ఇక్కడ వర్క్ చేసేవాడు ఒక్కడు కూడా లేడు, అంత బేవర్సనా కొడుకులే వీడితో సహా. ఏమే నేను అలా బయటికి వెళ్ళి లెటర్ పోస్ట్ చేసి వస్తాను, లెటర్స్ ఏమైనా వస్తే తీసుకో. అలాగే ఆవిడ లెటర్స్ తీసుకుంటుంది, నేను మీ ఆవిడని చూసుకుంటాను. బయట వేసుకోవడం మర్చిపోయినట్టుంది దుర్గమ్మ. నువ్వేంటి మా ఇంటికి వచ్చావు? మా రూమ్ లో రావట్లేదని. మీ రూమ్ కి వస్తే రోజు అలవాటు మని మారం చేస్తున్నావుగా. ఇప్పుడు కూడా అందుకే వచ్చాను, నీ కోసం అలవా తెచ్చాను. నాకు రోజు మా ఆయన అల్వా తినిపిస్తాడుగా, చచ్చేంత వరకు ఆయన పెట్టిన అల్వానే తింటాను. అంటే మీ ఆయన చచ్చిన తర్వాత ఇంకొకటి పెట్టిన అల్వా కూడా తింటావా? ఇప్పుడు ఎందుకులే బాబు ఆ గొడవ, నా మొగుడు వచ్చేస్తాడు నువ్వు బయటికి వెళ్ళు. 50% పైగా లైన్లోకి వచ్చినట్టే, ఇంకా నా రూమ్ లోకి రావాలంటే ఆ సీతాపతి గారిని. ఆ సీతాపతి గడ్ అవుట్. భగవంతుడు ఈ జన్మకి నాకు పేస్ట్ టేస్ట్ తెలియకుండా చేశాడు. అమ్మ నా సీతాపతి తప్పించుకున్నావురా, పళ్ళ చెట్టు పెట్టుకుని పొడుచు మొగుళ్ళ పెళ్ళని మోసం చేస్తావా, ఇది ఎంతకాలమో సాగనివ్వ. ఈ భగవాన్ గడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏటో, ఈ డోర్ లేకుండా నేను ఎక్కడికి వెళ్ళలేను. భగవాన్ అలా బయటికి వెళ్ళి టీ తాగి సొంతం వస్తావేంటి? ఇంత ఎండలో బయటగా నేను రాను. ఎంతకు భయపడుతున్నావా? నువ్వేమగడవయ్యా, అయితే నీకు డెఫినెట్ గా చూపించాల్సిందే, కిందకి రా చెప్తాను. ఎండకి మగతనానికి సంబంధం ఏంట్రా చూపించేది? పట్టుకో చూపిస్తాను. ఈ బాడీయా ఎప్పుడు చూశాను కదా. బాడీ కాదు నా ప్రతాపం, నా చూపిస్తాను. ఏంటి చూపిస్తావు? ప్యాంట్ కూడా ఇప్పుడు నిలబడ. అసలు డ్రాయర్ కూడా ఈ ఢీకొండ ఎండను ఎలా ఢీకొంటాడో చూడు. ఏంటి ఇరంగవాడిలో ఉన్నాడు? ఒరే కొండ, ఎండతో పెట్టుకుంటే ఎండిపోయిన తొండ అయిపోగలవు, అప్పుడు నీ భార్యకి నేనే అండ. నోరు మొత్తం చూస్తామంటే కాసుకోవే ఎండ, ఎక్కడ కాసుకుంటావా కాసుకో, నన్ను ఇచ్చిమంది కాసుకుంటావా, మొప్ప వస్తే చాలు దాసుకుంటావు, వర్షం వస్తే కనిపించకుండా పోతావు, కాస్త ఎంతవరకు కాస్తావు, సాయంత్రం 6 దాకా కదా, ఆ తర్వాత ఏం చేస్తావు, చేయిస్తావా?
అదిరిపోయింది. సూర్యుడే సూసైడ్ చేసుకున్నా కొట్టావు. అటు చూడు ఇంకా నా దెబ్బక సూర్యుడు మప్పున్నా దాక్కున్నాడే. వీడి కాళ్ళు చేతులు కట్టేసి ఎడార్లో ఎల్లకెత్తల ఎండలు పడుతూ పెట్టేది. ఏడు కొనుక్కుంటున్నా నీ ప్రతాపాన్ని నాలో నేనే పొగుడుకుంటున్నాను. చక్కే నా దగ్గర స్పెషల్టీ ఉంది రావా, దానికి అనవసరంగా డబ్బులు ఎందుకు? పోయి ఏడుగురు గారు మందులో ఒకరిగా ఉంది. మందులా ఉంటాం కాదురా, మందే పట్ట పగలే పబ్లిక్ గా తాగితే హాస్టల్ రూమ్ ఖాళీ చేయించేస్తారని ఈ టీ పొట్లం వేసి డికాక్షన్ కలర్ ఇచ్చాను. ఫస్ట్ పెగ్గు ఒకరిగా ఉంటది, తర్వాత పెగ్గు పొగర ఎక్కుద్ది, ఆ తర్వాత పెగ్గు షుగర్ వస్తుంది. ఆహా, రామాంజనే యుద్ధంలో పద్యం ఎంత బాగా పాడుతున్నాడు రా. ఎప్పుడో చిన్నప్పుడు పందిట్లో విన్నాను నేను. అది రామాంజనే యుద్ధంలో కాదు, మెగాస్టార్ చిరంజీవి చూడాలనున్న సినిమాలో రామాచలకమ్మ అనే పాటను పద్యంలో పాటు కూని చేస్తున్నాడు. ఏంట్రా మా చిరంజీవి పాట పద్యంలో పాడి కూని చేస్తావు నువ్వు? కూని చేయటం ఏంటండి, ఎక్స్పెరిమెంట్, ప్రయోగం. పాటను పద్యంలాగా, పద్యాన్ని పాటలాగా పాడటం లేటెస్ట్ ట్రెండ్. ఇప్పుడు సపోజ్ రామాంజనేయ యుద్ధ నాటకంలో ఒక పద్యం ఉందనుకోండి, దాన్ని పాటలాగా పాడచ్చు. ఎలాగంటే